సో ఏదైతే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన, సో ఏదైతే వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారో, సో అవి ఇంకా రాలేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించి అప్డేట్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ 4వ విడతలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే మహిళల ఖాతాలకు ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి చాలామందికి సందేహం అయితే ఉంటుంది. దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి కంగారు పడే పని అయితే లేదనమాట. నెలాఖరు వరకు కూడా, అంటే ఫిబ్రవరి ఐదు వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. అది తర్వాత కూడా దీనికి సంబంధించిన నిధులు అయితే ఇంకా రావడానికి అయితే టైం అయితే పడుతుంది అనమాట. మీ అకౌంట్లో పడాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు అయితే టైం పడుతుంది. అందువల్ల ఏదైతే 4వ విడత రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కోసం, డబ్బుల కోసం చూస్తున్నారో వారందరూ కూడా అకౌంట్లో రావడానికి కొంతవరకు టైం అయితే టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది, కానీ ఖాతాలకు అయితే రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. అందువల్ల కంగారు అయితే పడద్దు. ఫిబ్రవరి నెలలోని మొదటి వారిలో కూడా రాకపోతే అప్పుడు 1902కి అయితే కాల్ చేయాలి. 1902 కాల్ చేసినట్లయితే వాళ్ళు మీ వివరాలు అడిగి ఎందుకు అమౌంట్ ఆగింది ఏంటనేది అయితే వారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.